Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YCP వర్సెస్ విపక్షాలు ఏం జరగబోతోంది? ఏపీలో ఎన్నికల మూడ్ వచ్చేస్తోంది. మూడేళ్లు దాటితే ఇక ముందుకే అన్నట్లుగా పరిస్థితి ఉంది. ఏపీలో రాజకీయ వాతావరణం కూడా వేడెక్కుతోంది. దానికి ఆజ్యం పోసేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన స్పీచ్లతో మరింత కేకపెట్టిస్తున్నారు. ఆయన పంచ్ డైలాగులతో పాటు విపక్షాన్ని గట్టిగానే కెలుగుతున్నారు. ఎవరూ నన్ను ఏమీ చేయలేరంటూ జగన్ స్ట్రాంగ్ మెసేజ్ను ఇటు జనాల్లోకి అటు కేడర్లోకి పంపాలనుకుంటున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే ఏపీలో పొలిటికల్గా చూస్తే గ్రౌండ్ రియాలిటీస్ ఎలా ఉన్నాయి, ఏం చెబుతున్నాయి అన్నది కూడా విశ్లేషించుకోవాలి. మూడేళ్ల పాలనకు చేరువ అవుతున్న వైసీపీ ఏలుబడి పట్ల జనాల్లో వ్యతిరేకత అయితే వచ్చేసింది. నిజానికి దీనిని యాంటీ ఇంకంబెన్సీ అంటారు. అధికారంలో ఏ సర్కారు ఉన్నా కూడా ఇలాంటి వ్యతిరేకతను చవి చూడక తప్పదు. నాడు 5 ఏళ్ల పాటు బాగా పాలించాను అనుకున్న వైఎస్ఆర్ కూడా 2009 ఎన్నికలలో జనాలు 156 సీట్లు మాత్రమే ఇచ్చారు. దాంతో తనను జస్ట్ పాస్ చేశారని వైఎస్ఆర్ అన్నారు. అయినా రెండవసారి అధికారంలోకి రావడమే నాడున్న పరిస్థితుల్లో గొప్ప. ఇప్పుడు చూస్తే విభజన ఏపీలో విపక్షాలు స్ట్రాంగ్గానే ఉన్నాయి. నాడు వైఎస్ఆర్కి ప్రజారాజ్యం పేరిట చిరంజీవి పెట్టిన పార్టీ ఇండైరెక్ట్గా కాపాడింది. ఓట్లు చీలి టీడీపీ నష్టపోతే వైఎస్ఆర్ మళ్లీ సీఎం అయ్యారు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి లేదు. విపక్ష నేత చంద్రబాబు చాలా తెలివైన వారు. ఆయన చాణక్యుడు, నాటి చిరంజీవి తమ్ముడు, నేటి జనసేనని పవన్ కళ్యాణ్తో వన్ సైడ్ లవ్ స్టార్ట్ చేసి ఆయన దగ్గరకు చేర్చుకునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఎన్నికల నాటికి ఈ రెండు పార్టీలు ఖచ్చితంగా కలవడం తథ్యం. ఇక బీజేపీ కూడా కలిస్తే దానిని నైతిక బలంగా చూడాలి. ఇవన్నీ పక్కన పెడితే 2019 ఎన్నికలలో 49.95% ఓట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీకి 2024లో అలాంటి ఓట్ల షేర్ దక్కుతుందా అంటే లేదు కాదు అనే మాట వినిపిస్తోంది. నాడు అనేక వర్గాలు ఏకమొత్తంగా ఓట్లు వేశాయి. జగన్ సీఎం కావాలని కోరుకున్న వారంతా ఓట్లు గుద్దేశారు. ఇప్పుడు జగన్కి ఓట్లు వేయాలి అనుకుంటే ఖచ్చితంగా ఆయన పాలన చూసి ఓట్లు వేస్తారు. ఆ విధంగా చూస్తే చాలా వర్గాలు అసంతృప్తిగా ఉన్నాయి. నాడు వైసీపీ అధికారంలోకి రావడానికి కారణమైన అతిపెద్ద వర్గం ఉద్యోగులు కూడా దూరం జరుగుతున్నారు అన్నమాట ఉంది. వారు పూర్తిగా కాకపోయినా కొంత ఎడమైతే వచ్చింది. మరోవైపు చూస్తే గతంలో కాపులు ఎక్కువగా వైసీపీకి వేశారు. ఈసారి ఆ వర్గం నుంచి వైసీపీ ఆశలు పూర్తిగా పెట్టుకోలేకపోవచ్చు. అలాగే బీసీలను చంద్రబాబు కూడా దూవుతున్నారు. దాంతో వారు పూర్తిగా వైసీపీ వైపు మళ్లే ఛాన్స్ లేదు. ఇక అగ్రవర్ణాలు ఈసారి ఎక్కువగా విపక్షాల వైపే ఉంటాయి. వైట్ కాలర్స్, చదువువర్లు, ఇలాంటి సెక్షన్లు అన్నీ కూడా సర్కారు మీద ఇప్పటికే విమర్శలు చేస్తున్నాయి. ఇలా తీసుకుంటే ఖచ్చితంగా 2024 నాటికి వైసీపీకి వచ్చే ఓటింగ్ 4 నుంచి 5-6% తగ్గవచ్చని ఉజ్జాయింపుగా లెక్కలున్నాయి. అదే టైంలో గతంలో టీడీపీకి వచ్చిన 40% ఓటింగ్ ఈ మధ్య కొంత తగ్గింది అన్నమాట ఉంది. అది కాస్త అటు ఇటుగా 35% దగ్గర స్టాండ్ అయినా అదే టైంలో జనసేన ఓటింగ్ బాగా పెరుగుతోంది. ఆ పార్టీకి 2019 ఎన్నికలలో వచ్చిన 6% ఓటింగ్ ఇప్పుడు 10-12% మారిందని అంటున్నారు. దాంతో ఈ రెండు పార్టీలు కలిస్తే 2024 నాటికి ఈ ఓటింగ్ ఇంకా పెరుగుతుంది అన్న చర్చ కూడా ఉంది. అంటే రేపటి ఎన్నికలలో పవన్ ప్లస్ చంద్రబాబు ముందుకొస్తే ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఈజీగా 46% పైగా ఓట్లను తెచ్చుకోగలుగుతారు. అదే టైంలో వైసీపీ ఓటింగ్ షేర్ 4-5% కంటే ఏమాత్రం తగ్గినా అధికారం అయితే చేజారుతుంది అన్న లెక్కలున్నాయి. అందుకే ఈ రెండు పార్టీలు కలవకుండా వైసీపీ నేతలు చూస్తున్నారంటున్నారు. ఒకవేళ కలిసినా కూడా రెండు పార్టీలలో అసంతృప్తిని రెచ్చగొట్టాలన్న మరో వ్యూహాన్ని రూపొందిస్తున్నారు. మొత్తానికి చూస్తే ఈ రోజుకు ఉన్న గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ చెప్పేది ఏంటంటే వచ్చే ఎన్నికలలో టఫ్ ఫైట్ నడవడం ఖాయమని, దానికి ధీటుగానే వ్యూహాలు రూపొందించుకోవడంలోనే ఎవరికి వారు బిజీగా ఉన్నారు ఇప్పుడు.